కాకినాడ జిల్లా జీవించినంతకాలం నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా ఓమి నోకరాజు నిలిచారని పలువురు కొనియాడారు. పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకునిగా మంచి వక్తగా పేరు పొంది పెంకుల పరిశ్రమ రంగంలో ఎందరో ఉన్నత స్థితికి వెళ్లడానికి ఆయన సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే వారు కుమారుడు ఓమి రఘురాం ముందుకు వెళ్తూ స్వామి వివేకానంద విద్యా సంస్థల ద్వారా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. రాజకీయ రంగంలో నిబద్ధత కలిగిన రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారన్నారు. కోడలు ఓము బిందు మాధవి రఘురాం జగ్గంపేట జడ్పీటీసీగా సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఓమి రఘురాం స్వర్గీయ నోకరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు ఓమి రఘురాం చీరలు మామిడి పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నోకరాజు గారి తమ్ముళ్లు ఓమి సూర్యారావు రామారావు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను చెరుకూరు జయరాజ్ ఆకుల శ్రీధర్ మరియు నేలపల్లి అప్పారావు కీలపత్తి వీరబాబు కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి సీనియర్ వాళ్ళు నిలబడండి. మాట ఏలూరు జిల్లా పోలవరం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు పోలవరం మండలంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. పోలవరం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు బొడ్డికృష్ణ ఆధ్వర్యంలో ఎల్లంటిపేట గ్రామంలో నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బర్ రాంబాబు ఆధ్వర్యంలో పటిసీమ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి నొనకల రాంబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించి ప్రతి పేదవాడికి కూడు గూడు గొడ్డ అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ప్రతిష్టతను ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు తమ్ముళ్లు కొనియాడారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి మండలం నుండి వేలాది మంది తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సబ్బరపు శ్రీరామ్మూర్తి, ఇళ్ల సత్యనారాయణ, పోతుల శ్రీనివాస్, పిల్లి నాగరాజు, జల్లేపల్లి నరసింహరావు, సొన్నం సుధీర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన సుపరిచితులు, మరి మన ప్రియతమ నేత, తెలుగుదేశం వ్యవస్థాపకులు, వెండితెర వెలవేర్పు, మాజీ ముఖ్యమంత్రి దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు రాజమండ్రికి వస్తాబైంది. మరి తెలుగు తమ్ముళ్లకు అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యుల అందరికీ నా శత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి నందమూరి తారక రామారావు గారు
కృష్ణా జిల్లా పామురు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మమ్మ రామయ్య దంపతులకు జన్మించారు. మరి ఈ రోజున శతం జయంతి వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి. మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంగా తలచి కూడు కూడు కుట్ట అనే నినాదంతో కిలో 2 రూపాయల బియ్యం పథకంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 83లో అధికారాన్ని చేజిక్కించుకొని పేదవాడికి పట్టిడి అన్నం పెట్టిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అంటే 1983 జనవరి 8వ తారీఖున వెలువడిన ఎన్నికల ఫలితాలలో 202 స్థానాలలో విజయ పతాక ఎగురవేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి తెలుగుదేశం వచ్చిన తరువాత ఒక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊరుగుడి సృష్టించారు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్టీ రామారావు దెబ్బకి 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులే మరి కంగు తిన్నారు. అటువంటి ప్రపంచంలో కొట్టు తెలిపోయారు సునామీలో. తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే ప్రజల పాదాల చెంత. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడ గ్రామంలో ఎంపీటీసీ వేగి నాగేశ్వర ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తల మధ్య జై తెలుగుదేశం జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేసి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు ఎండి జహంగీర్ వీచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ కార్యకర్త సీను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓలయ్య, పాసి రమణ, పేట గోపాలం, వార్డు సభ్యులు వరప్రసాద్, ఢిల్లీశ్వరరావు, యూత్ సభ్యులు గౌతమ్, సాయిరామ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అతీతంగా మేము కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అలాగే మన యువ పురుషుడు అయినటువంటి మహానాయకుడికి ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా మన యుగ పురుషుడు శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత దినోత్సవ వేడుకల్లో భాగంగా మోతుగూడెం గ్రామంలో ఈ యొక్క ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యుగ పురుషుడి కోసం చెప్పుకోవాలంటే తెలుగునాట తెలుగు ప్రజలకి చేసిన ఎన్నో ఉపయోగకరమైన చెప్పాలంటే మనకి సమయం చాలా సరిపోదు కానీ కూడా కొన్ని చెప్తాను. మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా నిలబెట్టి కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈవోగా బ్రహ్మరామ నియామకం. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగిన చంద్రశేఖర్ ఆజాద్ను సింహాచలం ఈవోగా నియమిస్తున్నట్లు సమాచారం. అన్నవరం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యే మంత్రులను లెక్క చేయకుండా నియంత పాలన సాగిస్తున్న ఈవో ఆజాద్ శాస్త్రీయంగా సాంప్రదాయ బద్దంగా నిర్వహించాల్సిన స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు తన ఇష్టరీతిన నిర్వహిస్తూ వైదిక కమిటీని పక్కన పెట్టిన ఈవో ఆజాద్ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగపాలెం ప్రధాన సెంటర్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మారంపొడి మల్లికార్జునరావు, గంట శ్రీనివాసరావు, పామత్తి వెంకటేశ్వరరావు, అసలేటి అజయ్, కంభం రవి, పోల్బోయిన రామకృష్ణ, పొదిల బాలశౌరి, సందీపాము, యేసుపాదం తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా చింది వెండి తెరే ఓ తారక రామా. అవతరించిన విందుకే నటసా. విజయనగరం జిల్లా బొబ్బిలి ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సంబంగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆదివారం పక్కి గ్రామంలో ఎమ్మెల్యే సంబంగి వెంకట చెన్నాపల్ నాయుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల కోసం నందమూరి తారక రామారావు గారు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి సంబంకి వేణుగోపాల్ నాయుడు, సర్పంచ్ గంట పైడిరాజు, పంచాయతీ వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొలుస్తున్నటువంటి చంద్రబాబుకు మాత్రం ఆయన కొలిసేటువంటి నైతిక హక్కు లేదని నేను సభాముఖంగా తెలియదు. నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాన్ని ఈ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ సమయ శైలిలో పేదలందరినీ ఉద్దేశించడానికి కేవలం 9 నెలల కాలంలోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తొలగించాలా, ఆయన ఫోటో లేకుండా ప్రజలను ఎలా మరిపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. మళ్ళీ ప్రజలందరూ తిరగబడితేనే పోస్టర్లో మళ్ళీ ఫోటో అర్పించారు తప్ప, అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ వేదికల మీద ఆయన గురించి పొగుడుతుంటే అప్పుడు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చుట్టుపక్కల ఏరియాలలో ఈ రోజు సాయంత్రం ఉరుములు, మెరుపులు, వీధులు గాలులకి పలు కాలనీలో చెట్లు, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. జైపూర్ రోడ్లో 2 షాపులపై చెట్లు కూలి, బంగారమ్మ కాలనీలో కోలిగేలపై చెట్లు, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాయంత్రం 1 అరగంట సేపు విపరీతమైన వీధులు గాలులకి విద్యుత్ వైర్లు కూడా తెగిపడి సాలూరులో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు సరిచేయడానికి సమయం పడుతుందని, కరెంట్ ఇవ్వడం లేట్ అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా కాసింది. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రతకు, ఉష్ణోగ్రతకు గురైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది. ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని కొండపోతగా వాన కురవడంతో వాతావరణం చల్లబడింది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాల వలన కాలువలు నిండాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెల్ల మండలం నందిగం గ్రామంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే సంబంగి చిన్నపల్ నాయుడు కడప కడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా తెల్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించగా,
ఏ పథకాలైనా ఉద్యోగాలైనా మా పార్టీ వారికి ఇచ్చుకుంటాం, కానీ మిగతా వాళ్ళ సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాపు పాలూరు తీవ్రంగా ఖండించారు. ఓవైపు సీఎం జగన్ నగరానికో సొంత ప్యాలెస్లు, కోట్లలో వ్యాపారాలు, తన చుట్టూ పెత్తందారులను పెట్టుకుని బయటకు మాత్రం పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు తన ఎమ్మెల్యేలు, మా కుటుంబీకులు, మా పార్టీ మనుషులకే పథకాలు, ఉద్యోగాలు ఇచ్చుకోవటం మా ఇష్టం అంటూ బరితెగించి బహిరంగంగానే చెప్తుండడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాబు పాలూరు ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక భాషని మరోసారి పునరావృతం చేస్తే ప్రజల తరపున జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంచన గంగాధర్, మరడాన రవి, వీరమహిళ యందువ యామిని, బొబ్బిలి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్నట్లు నిరూపణ చేస్తూ మరి వాళ్ళ వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఇదే ప్రభుత్వం కులం చూడడం, మతం చూడడం, పార్టీలకు అతీతంగా మరి మా పరిపాలన ఉంటుందని కొన్ని బహిరంగ సభల్లో చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మరి ఈరోజు గడప గడపన్న మా వదులకు ధన్యవాదములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మరి బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు తెర్లామండల నందిగాం గ్రామానికి 2వ రోజు గడప నైతికంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారు అని మీకు అనిపిస్తే దాని మీద మాట్లాడండి. వచ్చి ఒకవేళ బహిరంగంగా చర్చకొస్తారంటే రండి. మీరు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు తప్పితే ఏం చేశారు చెప్పండి. అది కూడా సో అర్ధాంతరం చేశారు. ఇప్పుడు అమ్మవారి పండగ కన్నా మీరు పూర్తి చేస్తామని చెప్పారు, ఏం చేశారు మీరు? మీ హయాంలో ఎంత చోద్యం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. అంటే ప్రజాస్వామ్యం గురించి కనీసం నా జ్ఞానం లేని వ్యక్తిగా ఈయన నిన్న మాట్లాడడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి చూస్తే జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటాడు. ఈయనేమో కేవలం నా మనుషులకి, మా కుటుంబ మనుషులకి, మా పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చుకుంటామంటారు. అంటే పైన ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, కింద వాళ్ళ ఎమ్మెల్యేలతో వేరే పని చేస్తున్నాడని చెప్పి దీనికి తేటతెల్లంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో సంబంధ వెంకట చిన్నప్పలనాయుడికి వచ్చిన ఓట్లు 89,000, ఆయనకి 85,000, ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 89,000 చిల్లర, 88,000 చిల్లర. అంటే ఆయన ఎమ్మెల్యేగా వ్యతిరేకించి కాకినాడ జిల్లా రాజమండ్రి నందు నిర్వహించిన నందమూరి తారక రామారావు సత్య జయంతి ఉత్సవాలు మరియు మహానాడు 2023 బహిరంగ సభ కార్యక్రమానికి ప్రతివాడు నియోజకవర్గం నుండి 25 బస్సులు, 500 కార్లు, 200 ఆటోలలో రాజమండ్రి తరలి వెళ్లడం జరిగిందని ప్రతివాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వరుకుల సత్యప్రభరాజ అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కొయ్యలగూడెం ప్రాణాలను కాపాడిన వారిని దేవుడితో సమానంగా కొలుస్తామని, అదేవిధంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని ప్రజలచే కొలవబడుతున్న డాక్టర్ కొండా ముది దిలీప్ కుమార్ ఆదర్శనీయులని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం గొల్లగూడెం సమీపంలోని భారతీ దివ్యాంగుల వృద్ధాశ్రమంలో నిర్వహించిన డాక్టర్ కొండా ముది శ్యామల దిలీప్ కుమార్ల వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొయ్యలగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొయ్యలగూడ మండల సచివాలయాల కన్వీనర్ నోకల రాము ఆర్థిక సౌజన్యంతో
సేవ వేడుకల కార్యక్రమాలు నిర్వహించారు. దిలీప్ కుమార్ గత 15 సంవత్సరాలుగా పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, చింతనపూడి నియోజకవర్గాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో ప్రజల హృదయాలలో జరగని స్థానం సంపాదించారన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో పాటు కొయ్యలగూడలోని సురక్ష హాస్పిటల్లో ఇప్పటికీ కూడా గిరిజనులకు ఉచిత వైద్యం అందిస్తూ దిలీప్ కుమార్ వైద్య వృత్తికి మకుటయమానంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా సాల్వలతో డాక్టర్ దంపతులను ఎమ్మెల్యే సత్కరించి మెమోట ప్రదానం చేశారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఆశ్రమంలో ఉన్న 60 మంది వృద్ధులకు, దివ్యాంగులకు పౌష్టికాహారాన్ని, ఫ్రూట్ జ్యూస్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అనంతరం కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్లో యాచకులకు, అన్నార్థులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రెస్ క్లబ్ సభ్యులు నిర్వహించారు. గోపాలపురం ఎంపీపీ సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు వెలక శ్రీరామ్మూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిటికెన రమేష్, ఉపాధ్యక్షులు దుర్గ యాదవ్, మన్నె సొలస సుధాకర్, సుబ్బు యాదవ్, గోపాలపురం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది చేయాలని ఉద్దేశం చాలా తప్పు మన ఉంటుంది. దాంట్లోనే ఈ కోయిలగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ డాక్టర్ గారు ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన భారతీయ వికలాంగ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మనం అలా చెప్పడం డాక్టర్ గారితో నాకు పరిచయం తక్కువ కానీ పేరన్నది కానీ డాక్టర్ గారితో చాలా పరిచయం చాలా తక్కువ నాకు. అయినప్పటికీ చాలా ఇవాళ ఎడ్యుకేషన్కి, హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఏం చూసినా ఇంకా కట్టలు దాచుకుంటే ఫలం ఉంటుంది హెల్త్ కానీ. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఇవాళ చక్కని రీతిలో ఇవాళ ఈ కార్యక్రమం చక్క చేయడం చాలా సంతోషపడే విషయం, సంతోషపడుతున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఇన్ని చేస్తూ ఆయన ఇవాళ ఒక మ్యారేజ్ డే కూడా చేయడం, దాని వరకు నేను చెప్పిన వెంటనే కంపల్సరీగా అటెండ్ అవుతానని కష్టపడ మా సోదరులైన ప్రసాద్ గారు చెప్పడం, నేను వెంటనే అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. వాళ్ళంతా నేను దగ్గరకు వచ్చినప్పుడు జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ మన భాస్కర్ కూడా సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల సేవా సంస్థ ద్వారా ఇక్కడ మా బావగారే, ఎవరు కానీ చెప్పలేదు అయినా కానీ మా బావగారే అయినాడు ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంటారు. కానీ మధ్యకాలంలో నేను రావడం కూడా ఇంతకుముందు అయితే స్పీడ్ ఎక్కువ చూడండి కానీ ఖాళీ అవడం లేదు, బిజీ ఒత్తిడి వల్ల రాలేకపోతున్నా. అయినప్పటికీ నేను నా మ్యారేజ్ డే మా మిస్సెస్ వాళ్ళు వెళ్ళి వద్దాం అన్నప్పటికీ నాకు ఖాళీ లేదు, నేను లేక ఆ రాలేకపోయాను ఎందుకు లేకపోతే యాక్చువల్గా నిన్న మీరు రావాలి మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు కానీ నేను రాలేకపోయాం. మరి ముఖ్యంగా ఆయన కూడా ఎన్నో చక్కని కార్యక్రమాలు చేస్తూ పేద పేదలను ఆదుకుంటూ ఇది చేస్తున్నారు. దాని ద్వారా పేదలకి ఏం చేసినా ఎవరేం చేసినా చాలా సంతోషపడే విషయం. మన ముఖ్యమంత్రి గారు కూడా చక్కని రీతిలో వాళ్ళ అన్నీ చేస్తూ పేద పేదలను ఆదరిస్తూ చేస్తారు. అలాంటిది ఏంటంటే చేయనటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళని ఇంకా మన చిన్న చిన్న వాళ్ళకి ఫీజులు కట్టలేక అదే చదువు విషయం కాకుండా హెల్త్ విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పార్వతీపురం అన్ని జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ పట్టణంలో సాంఖ గ్రంథాలయంలో నేడు ఖోఖో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి గణేష్ బాబు, జనార్దన్ రావు, ఈశ్వర్ విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి దేవరపల్లి మహానాడుకి బయలుదేరిన గోపాలపురం టీడీపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 100వ జయంతి వేడుకల సందర్భంగా వేమగిరి వద్ద నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మధ్యపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 100 కిలోల కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు వేమగిరి వద్ద నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి కొవ్వూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వట్టికొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.